ఇప్పుడు తెలుగుదేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు వారి మీద కూడా నిన్న నంద్యాలలో జరిగిన సంఘటన అలాంటిదే. ఈరోజు ఆయన అరెస్ట్ చేయడాన్ని సంపూర్ణంగా దాన్ని జనసేన ఖండిస్తూ ఉంది. పాలనాపరంగా చాలా ఒక అనుభవంతో ఉన్న వ్యక్తిని ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే రాజకీయ కక్ష సాధింపు క్రమంగానే దీన్ని చూస్తున్నాం. దీంట్లో ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంటే కూడా ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దీన్ని జనసేన చూస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు జనసేన తెలియజేస్తూ ఉంది. నా తరఫున ఆయన అత్యంత దీని నుంచి బయటపడాలని చెప్పేసి వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేసుకుంది. ఆయన వాకింగ్ లో కూర్చున్నాడు, ఈయన షూటింగ్ లో కూర్చున్నాడు, అంతే తేడా. లోకేష్ వాకింగ్ ఆయన పాదయాత్ర దగ్గర నిరసన తెలియజేస్తున్నాడు, ఆయన షూటింగ్ దగ్గర నిరసన తెలియజేస్తూ ఉన్నాడు. డాడీకి ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి. ఇంత క్లియర్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇస్తే ప్రాథమిక ఆధారం ఇంకా దేనికి కావాలి? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఇంత క్లియర్ గా సీమెన్స్ సంస్థ ఏ సంస్థతో అయితే ఒప్పందం చేసుకున్నారో, ఏ సంస్థతో అయితే మాకు 3,000 కోట్ల రూపాయలు గ్రాంట్ వస్తుందని చెప్పి ఒప్పందం చేసుకున్నారో ఆ సంస్థ ఇటువంటివి మా దగ్గర లేవు, మాకు సంబంధం లేదు, ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎక్కడ కూడా మేము ఇంప్లిమెంటేషన్ ప్రపంచంలోనే ఎక్కడ చేయట్లేదని చెప్పి చెప్పిన తర్వాత మీ 370 కోట్ల రూపాయలు ఏమయ్యాయి అనేటువంటిది క్లియర్ గా కనబడిన తర్వాత ఇంకా ఆధారాలు అంటే ఏం కనబడాలి ఆయనకి? ఓ పక్క డిఫరెంట్ డిఫరెంట్ కోడ్ లాంగ్వేజెస్ లో డబ్బులు కొట్టేశాడు కదా, టన్నుల లెక్క అన్నాడు, ఇనుము లెక్క అన్నాడు, ఐరన్ లెక్క అన్నాడు, దిరామ్స్ లో దుబాయ్ లో 15 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, ఫారెన్ కరెన్సీలో తీసుకున్నాడు, లోకల్ కరెన్సీలో తీసుకున్నాడు, ఇన్ని రకాలుగా ఇంత క్లియర్ గా బయటపడిన తర్వాత ఇంకా ఆయన కనబడకపోతే ఇంక మేము ఏం చేస్తాం చెప్పండి? డాడీ మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది ఇంకే వీళ్ళు కనబడదు. ఎందుకని చెప్పాను కదా, ఒకళ్ళ చెవులు ఒకళ్ళ కళ్ళు ఒకళ్ళ నోరు మూసుకొని ఉన్నటువంటి వ్యక్తులు ఆయన పక్కన ఉన్నారు. పురంధేశ్వరి గారికి ఏమో ఆయనకి ఆవిడికి అలా ఖండిస్తానని ఆవిడ అంటది, ఈయనేమో అసలు మాకేమి ప్రాథమిక ఆధారాలు కనిపించట్లేదని ఈయన అంటాడు, అసలు ఏమి తప్పు చేయలేదని చెప్పి కొడుకు అంటాడు. వారితో పాటు పార్ట్నర్స్ గా ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో దీని మీదన్నా సరైనటువంటి మాటలు మాట్లాడతారేమో ఏదో చూసాం. ఇప్పటికీ మళ్ళీ ఆయన సొంత విషయాలు చెప్పారు, ఆయన వాకింగ్ లో ఈయన షూటింగ్ లో ఇద్దరు కూడా వాళ్ళ తండ్రి గారికి జరిగినటువంటి కార్యక్రమాన్ని చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు. సో వారి మాటలు వాళ్ళు మాట్లాడతారు ఏమంటుందో.